नमस्ते फ्रेंड्स, नेन मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। मैं वीडियो सूपर टेस्टी रेस्टोरेंट टेस्ट वेला काजू मसाला करी चूप्चो चाल सिंपल मेथड चूप्चो इला मसाला काजू करी चाल चाल बहुत अन्न चपाती सूपर का तेयचु एक्व मसाला वाड़क चेसा रेस्टोरेंट मंच रुचि कुदरती मरी अंदर मेचेला काजू मसाला करी एला इप्पुडु चूद्दां रही। ముందుగా స్టవ్ వచ్చేసి పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని వేడి చేయండి। ఇందులోకి ఒక 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి। కప్పు కొలతతో చెప్పాలంటే ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాను। వీటిని ముందుగా ఇలా దోరగా ఫ్రై చేశాక ఇందులోనే మరో 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। మంటను హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశామంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి టమాటా కూడా ఇలా మెత్తగా మగ్గుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం। ఇందులోనే ఒక 7-8 పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకోండి। అలాగే ఈ కాజు మసాలా కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 కప్పు వరకు ఇలా 2గా ఒలిచిన జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను। మనకు గ్రేవీ కూడా మంచి రుచిగా కుదరడానికి జీడిపప్పు పలుకుల్ని ఇలా 1 టీ స్పూన్ వరకు తీసుకొని బాగా గ్రైండ్ చేయండి। ఇలా ఒక 7-8 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసి చేయడం వలన గ్రేవీ అనేది చాలా మంచి టేస్ట్ గా కుదురుతుంది। సో వీటన్నిటిని ఇలా బాగా గ్రైండ్ చేశాక వీటిని రెడీగా పక్కన నుంచి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ ని తీసుకోండి। మీరు బటర్ కి బదులుగా నెయ్యినైనా లేదా ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నెనైనా వాడొచ్చు। ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని మిగిలిన జీడిపప్పు పలుకుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఇవి బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతున్నాయి అనేటప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచేయండి। ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। అలాగే ఇందులోనే నేను ఒక బిర్యానీ ఆకును ఇలా ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను। దీని సువాసనతో గ్రేవీ రుచి కూడా చాలా బాగా కుదురుతుంది। సో ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఆల్్రెడీ ఫ్రై చేసి గ్రైండ్ చేశాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశామంటే లైట్ గా ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది। ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్ గా ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి। ఇందులోనే నేను ఒక 2 టీ స్పూన్ల ఆశీర్వాద్ మసాలా కారం పొడిని తీసుకుంటున్నాను। ఆశీర్వాద్ మసాలా కారంను వెల్లుల్లి, ఎండుమిరప, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర వేసి చేస్తారు। ఇది మనం ఇంట్లో దంచి చేసినట్లే రుచినిస్తుంది, అలాగే సమయాన్ని కూడా ఆదా చేస్తుంది। ఆశీర్వాద్ నమ్మదగిన బ్రాండ్, అలాగే అధిక నాణ్యత గల పదార్థాలను వాడడం వలన మంచి నాణ్యత గల మసాలాలను అందిస్తుంది। ఈ మసాలా కారాన్ని మనం ఇలా కూరల్లో, వేపుల్లోకి, ఇడ్లీ, దోశ వంటి వాటిలోకి సైడ్ డిష్ లో కూడా వాడుకోవచ్చు। ఇలా కారానికి బదులుగా ఈ మసాలా కారంతో ఎన్నో వంటలు చేసుకోవచ్చు। నేను ఆశీర్వాద్ మసాలా కారం వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ ని, సువాసనను అందిస్తుంది। ఇలా ఆశీర్వాద్ మసాలా కారం తీసుకొని బాగా కలిపాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి। ఫస్ట్ 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపి గ్రేవీ మరీ చిక్కగా అనిపిస్తే మళ్ళీ 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకొని కలపండి। ఇక్కడ నేను గ్రేవీ కోసం 1¾ కప్పు వరకు నీళ్ళను వాడాను। సో మనకు గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే ఇది ఉడికేసరికి మరి కాస్త చిక్కబడుతుంది। ఎప్పుడైతే గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి। మనం జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాక ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదు, 4 నిమిషాలు ఉడికించామంటే సరిపోతుంది। 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు కాజు మసాలా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా కొంచెం నలిపి తీసుకోండి। అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే। ఇందులో కసూరి మేతి వేయడం వలన మనకు రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట। సో ఒకసారి బాగా కలిపామంటే ఎంతో రుచిగా కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇలా మనం సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఆశీర్వాద్ మసాలా కారంతో కాజు మసాలా కర్రీ మంచి రుచిగా, సువాసనతో, కలర్ఫుల్గా చాలా బాగా కుదిరింది। మీరు కూడా డెఫినెట్గా ఈ స్టైల్లో ఒకసారి కాజు మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేయండి। అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।